శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహుః. జై శ్రీరామకృష్ణ. జనులలో ఆధ్యాత్మిక చైతన్య జాగృతిని కలిగించడానికి భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ యుగంలో అవతరించారు. సంజీవుని లాంటి వారి సందేశం ఈ శత జయంతి వార్షికోత్సవం మనకి జ్ఞప్తికి తెస్తున్నది. నేను శ్రీరామకృష్ణుల్ని తలుచుకున్నప్పుడంతా దక్షిణేశ్వరంలో ఒక దివ్య పారవశ్య స్థితిలో సుమధురమైనటువంటి గాత్రంతో వారు పాడిన పిచ్చిదానిని చేయవే మనసా అన్న పాట నా చెవులలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. గురుదేవుల అమర సందేశాన్ని ఆచరణలో పాటిద్దాం. మనలో ప్రగాఢ విశ్వాసాన్ని, భగవంతుని పట్ల పరిపూర్ణ శరణాగతిని పెంపొందించుకుందాం. తపశ్చర్యల ద్వారా, ఆత్మత్యాగం ద్వారా ఆ మహనీయుని ఆదర్శాన్ని పరిపూర్ణం చేసిన, సహకరించినటువంటి ఆ దివ్యజనని శారదామాతకి ఘనంగా నివాళులు అర్పిద్దాం. శ్రీరామకృష్ణుల కేవలం ఆదర్శప్రాయమైనటువంటి ఒక సాధువు మాత్రమే కాదు, ఆయన మహాశక్తి ఉపాసకులు. ఆయన శక్తి ప్రస్తుతం దశ దిశలా ప్రసరిస్తోంది. వారి పేరిట లోకోపకారమైనటువంటి మహాసంస్థలు ఎన్నో స్థాపితమవుతూ ఉన్నాయి. గురుదేవులకి పీడితులని, బాధితులని చూసినప్పుడు హృదయం ద్రవించిపోయేది. గురుదేవుల నుంచి మనిషినే, మానవుడినే భగవంతుడిగా ఆరాధించాలి, సేవించాలి అనేటువంటి ఒక భావనని పుణికిపుచ్చుకున్న స్వామి వివేకానంద యావత్ ప్రపంచంలో ఈ భావనని వ్యాప్తి చేశాడు. శ్రీరామకృష్ణుల దివ్యమయ జీవితాన్ని గురించి ఎంత చెప్పుకున్నా దానికి ముగింపు ఉండదు. ఆయన అనంత స్వభావాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. వివిధ మతాలు, మత శాఖలు, అనేకానేక భావనలు వారిలో కలిసిపోయి ఉన్నాయి. వారి ఆదర్శంలో విభజన కానీ, సంఘర్షణలు కానీ, ప్రతికూలతలు కానీ లేనేలేవు. ఒక సామరస్యపూర్వకమైనటువంటి అద్భుతమైన, దివ్యమైన ఒక తత్వం వారిలో మనకి గోచరిస్తుంది. ఒక ఏకత్వం మాత్రమే గోచరిస్తుంది. ఎవరి జీవితం భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాల సమ్మిళితమో అటువంటి శ్రీరామకృష్ణులను తలుచుకొని మనం పునీతుల మగుదాంగాక, పవిత్రుల మగుదాంగాక, ధన్యుల మగుదాంగాక. ఓం శాంతి శాంతి శాంతి. అద్భుతమైన ఈ ప్రసంగం 1936 గురుదేవుల శత జయంతి సందర్భంగా జరిగిన మహావైభవోత్పేతమైనటువంటి ఒక ఉత్సవంలో కలకత్తా మహానగరానికి చెందిన ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ప్రసారం చేసినటువంటి ఒక గొప్ప ప్రసంగం ఇది. ఇది వంగ భాషలో ఉన్నది. ఈ ప్రసంగాన్ని చేసినటువంటి వ్యక్తి ధైర్య సాహసాలకు, గురుదేవుల పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలకు, అద్భుతమైన పరివ్రాజక జీవితానికి, ఇంకా ఎన్నో ఎన్నో విశిష్టమైన, విలక్షణమైన, అద్భుతమైన దివ్య గుణాలకి ఆలవాలమైనటువంటి మహనీయురాలు గౌరీమా ఆ తల్లి పేరు. స్త్రీ విద్య గురించి, స్త్రీ యొక్క వికాసం గురించి ఆనాటి రోజుల్లో ఆలోచించి, పరితపించి, ఎంతో పరిశ్రమించి, భారతదేశం మొత్తము కూడా పర్యటించి తన ఉపన్యాసాల ద్వారా ఎందరినో చైతన్యపరిచినటువంటి అద్భుతమైన, దివ్యమైనటువంటి, గొప్ప శక్తి సామర్థ్యాలు, దక్షత కలిగినటువంటి మహనీయ స్త్రీమూర్తి మన గౌరీమ. గౌరీమ అసలు పేరు మృడాని, రుద్రాణి అని కూడా పిలిచేవారు. ఈ తల్లిని గౌర్దాసి అని చాలా ఆప్యాయంగా పిలుచుకునేవారు గురుదేవులు, శారదమ్మ తల్లి కూడా. గౌర్దాసి అంటే గౌరాంగుడు, చైతన్య మహాప్రభువు యొక్క అనుచరురాలు అని ఒక అర్థము. ఇంకొకటి ఆ తల్లి గౌరవర్ణం అంటే
చక్కటి బంగారు ఎరుపు కలిసినటువంటి వర్ణంలో ప్రకాశించేది కాబట్టి ఆ తల్లిని గౌరీమ్మ అని పిలిచేవాళ్ళు. ఈ తల్లి జీవితం అంతా కూడా ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ అంటాం చూడండి మనం, అట్లాంటి గొప్ప సాహసోపేతమైనటువంటి ఎంతో అద్భుతమైన సాహస యాత్రలు చేసింది. సాహసమే ఒక గొప్ప ఇదిగా జీవించినటువంటి తల్లి, మహాసాహసి, ఎంత ధైర్య శౌర్యాలు, ఎంత పరాక్రమము, అబ్బా చెప్పలేమండి. ఇప్పుడు ఇది ఇప్పుడు ఏదో అందరూ చెప్పుకుంటూ ఉంటారు చూడండి, మహిళా సాధికారికత్వం అని చెప్పి దానికి మించి 1000 రెట్లు ఆ తల్లి జీవితం మనకి భాసిస్తుంది. అంత గొప్ప మహనీయురాలు ఆ తల్లి. సాధికారత అంటే ఏదో పురుషుల్ని మించిపోయి జెండాలు పట్టుకొని హక్కులు అని ఊరేగడము విర్రవీగడం కాదు, ఒక పవిత్రమైన అద్భుతమైన మానసిక పవిత్రతతో ఉజ్వలమైన జీవితం గడపడమని కదా స్వామీజీ లాంటి వాళ్ళు బోధించినటువంటి విషయము. అటువంటి జీవితాన్ని గడిపి చూపించినటువంటి, ఎందరినో ఆ దారిలో తీర్చిదిద్దినటువంటి మహనీయమూర్తి మన గౌరీమ. చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లి ఒక ఆధ్యాత్మిక వాతావరణం కలిగినటువంటి కుటుంబంలో జన్మించింది గౌరీమ. చిన్నప్పటి నుంచి విపరీతమైనటువంటి భగవద్భక్తి కాకుండా తీవ్రమైన వైరాగ్య భావన అది సామాన్యమైన విషయం కాదు కదా. భక్తి ఉండొచ్చు, వైరాగ్యం కలగడం అన్నది చాలా అరుదైనటువంటి విషయం అండి. అంతటి వైరాగ్య భావన ఎగసిపడేది ఆ తల్లిలో. అట్లాగా చాలా చిన్నప్పుడే ఈ అమ్మాయికి పెళ్లి చేయాలని తలపెట్టినప్పుడు అని ఏడ్చి గదిలేకపోయి తలుపు మూసుకుంటుంది ఆ తల్లి, వద్దు వివాహం అని. ఇంకా చిన్నప్పుడే వాళ్ళ ఇంటికి బృందావనం నుంచి ఒక సన్యాసిని వచ్చి ఈ తల్లికి ఒక విష్ణు ప్రతిమ, శిలా ప్రతిమని ఇస్తుంది, ఒక శాలగ్రామాన్ని. ఇదో అమ్మ, ఇది చాలా అపురూపమైనది, అత్యంత విలువైనది, శక్తివంతమైనది, ఇదిగో నీ దగ్గర ఉంచు అని. అప్పటి నుంచి విచిత్రంగా ఈ గౌరీమ ఆ మహావిష్ణు ప్రతిమనే తన భర్తగా భావిస్తూ వస్తుందండి. సామాన్యమైన విషయమా ఇది? మన మీరాబాయి చరిత్రలోనో, తరిగొండ వెంగమామ చరిత్రలోనో, మహామహా అద్వితీయమైన భక్తురాల చరిత్రలో ఈ భావనని చూస్తాం మనం. అట్లాగా నాకు మహావిష్ణువు తప్పితే, ఆ భగవంతుడు పరాత్పరుడు తప్పితే మానవ మాత్రుడు నాకు అవసరం లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ తల్లి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. తల్లి కూడా చాలా ఉత్తమరాలు, ఎన్నో ఒక సంగీత గ్రంథాలని సంకలనం చేసినటువంటి మహాప్రజ్ఞాశాలి ఆ తల్లి, మేధావి. ఆ తల్లి కూతురు యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటుంది, మానసిక స్థితిని. తల్లి గడి లోపలి పోయి గడి పెట్టుకుంటుంది కదా, మెల్లగా నచ్చజెప్పి బయటికి రప్పించి దూరంగా బంధువులు ఇంట్లో పెడుతుంది, లేకపోతే ఇంట్లో భర్త వీళ్ళందరూ ఆమెను ఎక్కువ ఇంకా హింసిస్తారనేటువంటి ఉద్దేశంతో. ఇట్లా జరుగుతూ ఉండగా మేనమామ ఇంకా మిగతా కొంతమంది గంగాసాగర్ అన్న చోటకి తీర్థయాత్రలకు వెళుతున్నప్పుడు ఈ తల్లి ఇంట్లో చెప్పకుండా ఆ తీర్థయాత్రలకు వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి అక్కడి నుంచి 3 సంవత్సరాలు హిమాలయము, కేదార్నాథ్, గంగోత్రి, అబ్బో ఇంకా ఎన్ని తిరుగుతుందో చెప్పలేం. పొడవైన కాషాయ వస్త్రాలు వేసుకుంటుంది, జుట్టు మొత్తం కత్తిరించుకుంటుంది, విభూది అంతా పూసుకుంటుంది. ఎందుకంటే తను ఒక తన యొక్క అందాన్ని, వయసుని అన్నింటినీ కూడా దాచిపెట్టుకొని ఆ విధంగా ఎంత ధైర్యంగా వీళ్ళతో పాటు తీర్థయాత్రలకు తిరుగుతుందండి. అసలు తిండిది లేని కొద్ది రోజులు ఉన్నాయి. ఎంత తపశ్చర్య చేస్తుందో, ఎంత ధ్యానం చేసుకుంటుందో, ఎంత శాస్త్రాధ్యయనం చేసుకుంటుందో తల్లి చెప్పలేమండి. మహత్తరమైనటువంటి జీవితం మన గౌరీమాది. అంత గొప్ప సాధనలు చేసింది, అంత గొప్ప తపస్సులు చేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏకధాటిగా జపము, ధ్యానము. బా, ఏమి తపస్సు చేసిందో తల్లి, సామాన్యమైన విషయం కాదు. ఇట్లా 3 సంవత్సరాలు గడిపిన తర్వాత బంధువులు ఎక్కడ ఎవరు తనని గమనిస్తారో అని ఎక్కడో పైన ఉంటుంది, మైదాన ప్రాంతాలకి రాకుండా హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే ఉండిపోయింది ఆ తల్లి. తర్వాత మళ్ళా వచ్చి మధుర బృందావనం ఇక్కడ తిరిగేటప్పుడు మేనమామ ఒక అతను చూసేస్తాడు. చూసేసి తన ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళకి వార్త పెడతాడు, ఇదిగో గౌరీ దొరికింది, తీసుకొస్తాను అని చెప్పి. మళ్ళీ పారిపోతుంది ఆ తల్లి.
అక్కడ బృందావనం దగ్గరలో సుధామాపురి అనేటువంటి ఒక ఊరిలో ఊరందరికీ ఏదో మసిఉచి లాంటి వ్యాధి సోకి చాలామంది మరణిస్తున్నారు. ఈ తల్లి ఎంత ధైర్యంగా అక్కడ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి, నేను సేవ చేస్తాను, వీళ్ళకి శుశ్రూషలు అందిస్తాను, అంతేకాదు ఒక 12 మంది బ్రాహ్మణులను ఏర్పాటు చేసి వాళ్ళందరి దగ్గర 3 రోజుల పాటు నిరంతరాయంగా భగవత్ ప్రార్థనలు చేయించి, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమ రూపకల్పన చూడండి, ఆ ప్రయోజనం కోసం ఏ ఆపదలోంచి బయటపడడానికి ఏమి చేయాలి అనేటువంటి ఒక అద్భుతమైన బుద్ధిశక్తి, అందరినీ ఆ కార్యం చేసేటట్లు ప్రేరేపించగలగడము, ఎన్ని సమర్థతలు ఉన్నాయో గౌరీమాలో చెప్పలేమండి. అసలు అన్ని సమర్థతలన్నీ మనం ముందు ముందు ఇప్పుడు చూస్తాం ఎటువంటి సమర్థతలు ఉన్నాయో. ఇట్లాగా జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంటికి తీసుకుపోయారు ఈ తల్లిని. అట్లా తీసుకుపోయినప్పుడు గురుదేవుల యొక్క గృహస్థ భక్తులలో అత్యంత ముఖ్యమైనటువంటి అపరిమితమైన వైష్ణవ శాస్త్రాలని అభిమానించేటువంటి మన బలరాంబసు తండ్రి రాధామోహన్, ఆయన చాలా గొప్ప భక్తుడు. 1880 సంవత్సరంలోనే ఈ తల్లి యొక్క పావనమైనటువంటి అపరిమితమైనటువంటి ఆ భక్తి తత్పరత, ఆ వైరాగ్య భావన, ఆ పరిత్యాగము ముగ్ధుడైపోతాడు. ఇవన్నీ చూసి ఆయన ఎవరు, బలరాం బసు తండ్రి, కలకత్తాకి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. అంతేకాదు ఈ గౌరీమ అన్న మన బలరాం బసు ఇద్దరు కూడా స్నేహితులు అన్నమాట. ఇట్లాగా 1882 సంవత్సరంలో బలరాం బసు ఇంటికి వచ్చింది ఆ తల్లి. అమ్మా, సోదరి, ఇక్కడ ఒక మహానుభావులు, ఒక పరమహంస దక్షిణేశ్వరంలో ఉన్నారమ్మా, ఒక సాధువు, మనం వెళ్ళి చూద్దామమ్మా. ఆ సాధువుని గను నువ్వు చూడకపోతే జీవితంలో నువ్వు ఎంతో కోల్పోయినట్లే అని బలరాం బసు ఎంతో గొప్పగా గురుదేవుల గురించి చెప్తారు. హా, నేను చూడని సాధువులా, నేను భారతదేశం మొత్తం ఎదరో సాధువుల్ని, దివ్యమైన వాళ్ళని, అతి సాధారణమైన వాళ్ళని ఎందరినో చూశాను, నాకు ఇంకొక సాధువుల్ని చూడాల్సిన అవసరమే లేదు. చూద్దాం, ఆయనకి కానీ శక్తి ఉంటే నన్ను ఆయన దగ్గరికి ఆకర్షించుకోమనండి, చూద్దాము అంటుందండి గౌరీమ. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక నాటకీయమైన దివ్యమైనటువంటి సంఘటనలు జరుగుతాయి చూడండి. ఈ విష్ణు ప్రతిమని ప్రతిరోజు పూజించుకుంటుంది కదా ఆ తల్లి, అదేవిధంగా ఆ రోజు ఆ విష్ణు ప్రతిమకు చక్కగా స్నానం చేసి అలంకారం చేసి పూజాపీఠం మీద పెట్టబోతూ ఉంది ఆ తల్లి. ఆ పూజాపీఠం మీద సజీవంగా 2 పాదాలు, పైన శరీరం ఏమి లేదు, ఒట్టి పాదాలు, 2 పాదాలు దర్శనమిచ్చాయండి ఆ తల్లికి. అంతే, ఉలిక్కి పడుతుంది, కంపించిపోతుంది. పాదాలు, 2 పాదాలు ఎదురుగా కనిపిస్తున్నాయి, మనిషి లేడు, ఏమనుకోవాలి, భీతి చెందుతుంది, దిగ్భ్రాంతురాలవుతుంది. అట్లే అశిలా ప్రతిమను, విష్ణు ప్రతిమను అట్లే పడేసి అలాగే పడిపోతుంది, మూర్చి పడిపోతుంది. ఆ ఒక చైతన్య స్థితిలోకి వెళ్ళిపోతుంది, అర్ధబాహ్య స్థితి అని రాస్తారు చూడండి, అట్లాగే వెళ్ళిపోతుంది. అందరూ భయపడిపోతారు, బలరాం బసు వస్తాడు, తెలుసుకుంటాడు ఈ తల్లి ఒక దివ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ పాదాలు చూసి ఆమెకు అంతా ఇది కలుగుతుంది అనమాట, గగుర్పాటు కలుగుతుంది, తన్మయం కలుగుతుంది, చెప్పలేనటువంటి భావ పరంపరలన్నీ కూడా చెలరేగుతాయి ఆ తల్లిలో. తర్వాత బలరాం బసు మెల్లగా మరుసటి రోజు గురువుగారి దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్తే వీళ్ళందరూ వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు గురుదేవులు ఏం చేస్తున్నారో తెలుసా అండి, ఒక పెద్ద కట్టెలాగా పెట్టుకొని, కట్టె పుల్ల, దానికి దారం ఇట్లా చుడుతూ 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 ఉన్నారనమాట. వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఆ దారం చుట్టడం పూర్తి చేశారు. దారం అంటే ఏంటి, పాశం కదా, పట్టి లాగుకోవడం కదా. గౌరీమ గ్రహించింది, ఓహో, తన పట్ల తనని ఆకర్షించడము లాగడము అనేది దీన్ని ఇలా చూపిస్తున్నారా ఈయన అని అనుకుంటుందన్నమాట. సరే, నమస్కారం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పాదాలు చూసి దిగ్భ్రాంతి చెందుతుంది. అయ్యో, ఈ పాదాలే నాకు కనిపించాయి, బాబా బాబా అని కన్నీరు మున్నీరు అవుతుంది. ఇంకా అసలు ఎంతగా ఎంతగా పాదాక్రాంతమైపోయి దాసానుదాసరాలైపోతుంది భగవాన్ రామకృష్ణుల వారికి మన గౌరీమ. అబ్బా, ఎంత దివ్యంగా ఉంటుందో అక్కడ చెప్పలేం.
బాబా మీరు ఇక్కడున్నారని నాకు తెలియదు బాబా అంటుంది. నువ్వు ముందే నన్ను చూసి ఉంటే, కనిపెట్టి ఉంటే ఇంత తపస్సు నువ్వు ఆచరించేదానివే అమ్మా గౌరీ అని అంటారు గురువుగారు. ఎంత అద్భుతంగా అంటారు చూడండి, ఇంతో తపస్సు సాధనలు చేసిన తర్వాత అమ్మకి గౌరీ తల్లికి గురుదేవుల యొక్క దర్శన భాగ్యం లభించింది. అలాగే నహబత్తుకు తీసుకువెళ్ళి శారదమ్మ తల్లికి కూడా చూపించి ఒక స్నేహ బంధాన్ని ఏర్పాటు చేస్తారు వీళ్ళిద్దరి మధ్యలో. అస్సలు వీళ్ళిద్దరి మధ్య ఉంటుందండి ఎంతో అన్యోన్యమైన అనురాగపూర్వకమైనటువంటి ఒక అపురూపమైన బాంధవ్యం వీళ్ళిద్దరు, శారదమ్మ తల్లిది గౌరీమాది. గౌరీమ ఎంతో గౌరవము వినయము ఎంతో గొప్పగా ఆ తల్లి యొక్క జగజ్జనని ఆ తల్లి అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటుంది గౌరీమ. అంత భక్తి ప్రపత్తులు ప్రకటిస్తున్నా శారదమ్మ తల్లి ఎంతో ఆప్యాయంగా గౌరదాసి గౌరదాసి అని అత్యంత ఆత్మీయమైన నెచ్చెలిలాగా స్నేహితురాల్లాగా ఆత్మీయురాల్లాగానే చూస్తూ వస్తుంది మన శారదమ్మ తల్లి గౌరీమాని. ఇట్లాగా నిరంతరము దక్షిణేశ్వరంకి వెళ్ళడము, ఈ గురుదేవులకి శారదమ్మ తల్లికి సేవలు చేసుకోవడము ఇట్లా జరుగుతూ వస్తుంది. ఒకరోజు అమ్మ గౌరీ తల్లి ఏం చేస్తుందంటే ఆ నహబత్ దగ్గర ఆ చెట్ల కింద సరిచేస్తూ ఉంది, ఆ చెట్లకి కొంచెం సేవ ఏదో ఏర్పిస్తోందనమాట. వాడిపోయినటువంటి ఇవి ఎండిపోయినవన్నీ పక్కకు తీసేసి ఆ చెట్టు కింద ఏదో చేస్తోంది. అప్పుడు గురుదేవులు ఒక చిన్న కుండతో నీళ్లు తీసుకొచ్చి ఆ చెట్టుకు పోస్తూ, గౌరీ నేను నీళ్లు పోస్తాను, నువ్వు బంకమట్టి కలుపు, మనం చక్కగా ఇది చేద్దాము. గురుదేవా ఇక్కడెక్కడ బంకమట్టి లేదే అని. నేను చెప్పేదేంటి, నువ్వు అర్థం చేసుకున్నదేంటి, నేను చెప్తున్నది ఈ దేశంలో స్త్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, శోచనీయంగా ఉంది. నువ్వు స్త్రీ విద్యా వికాసం కోసం వాళ్ళ మానసికమైనటువంటి సర్వతోవిధమైనటువంటి అభ్యుదయం కోసం నువ్వు నడుం బిగించాలి, నువ్వు శ్రమించాలి, నువ్వు కార్యరంగంలోకి దిగాలి అని అంటారు. అయ్యో బాబా గురుదేవా నాకు ఈ లౌకికులతో వ్యవహారాలు నాకు వద్దనే వద్దు, నాకు కొద్ది మంది స్త్రీలనివ్వండి, నేను హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళిపోయి వాళ్ళని దేదీప్యమానమైన ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళని పురోగమిస్తాను అన్నట్టు. వద్దమ్మా నువ్వు చేసిన ఆధ్యాత్మిక సాధనలన్నీ ఇంకా చాలు, నీ ఆధ్యాత్మిక శక్తిని అంతా కూడా చొప్పించి పెట్టి ఈ స్త్రీజనోద్ధరణ కార్యక్రమాన్ని నువ్వు నిర్వర్తించి తీరాలి గౌరీ అని చెప్పి గురుదేవులు ఆదేశిస్తారు మన గౌరీమాకి. గౌరీమ ఎంత గొప్ప ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న స్త్రీ అని మనం చెప్పుకున్నాం కదా, గురుదేవులు ఏం చెప్తారో తెలుసా అండి, గౌరీమ అంటే ఎవరో కాదు, బృందావనంలో ఒక పరిపూర్ణత సిద్ధించుకున్నటువంటి గోపవనిత అని చెప్తారండి. మనకి నారద భక్తి సూత్రాల్లో పరమోత్కృష్టమైన ఆత్మ శరణాగతి తత్వానికి భక్తికి ప్రతీకలుగా యథా వ్రజగోపికానాం అన్నటువంటి సూత్రం వస్తుంది నారద భక్తి సూత్రాల్లో. అంటే వీళ్ళని మించి ఇంకెవ్వరూ ఉదాహరణ లేరు భక్తి తత్వానికి, ఆత్మ సమర్పణ భావనకి అన్నిటికీ కూడా. అటువంటి బృందావనంలోని గోపిక తల్లి, బా ఆ గోపికల ఎంత దివ్యమైన స్థాయి అండి. కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా ఎంత అద్భుతంగా చెప్తారు, చాలేవయ్యా భలే ధర్మాలన్నీ చెప్పావు చాలు, ఎన్నో జన్మల్లో ఎంతోమంది భర్తలు పిల్లలు సంసారము ఇంకా మాకు ఇవన్నీ ఏమి అక్కర్లేదు, నువ్వు తప్ప మాకు ఏమి అక్కర్లేదని ఎంత గొప్పగా మాట్లాడతారు కదా గోప స్త్రీలు. అటువంటి స్థాయి, ఎటువంటి భక్తి, ఉజ్వలమైనటువంటి భగవంతుడు తప్ప అన్యము పట్టనటువంటి స్థితి పరాభక్తి వాళ్ళది, అంత గొప్ప భక్తి స్థాయి. అటువంటి గోప వనిత సంపూర్ణత పరిపూర్ణత ఉన్నటువంటి మహనీయురాలని సాక్షాత్ గురుదేవులు చెప్తారండి గౌరీమ గురించి. అటువంటి ఉన్నతోన్నతమైనటువంటి స్త్రీ గురుదేవుల దివ్య నాటకంలో ఆ తల్లి పాత్ర తీసుకుంది. అంతేకాదు స్వామీజీ కూడా 1984 ఆ ప్రాంతంలో అమెరికా నుంచి చెప్తారు గౌరీమ ఎక్కడుంది, అటువంటి ఉదాత్త స్ఫూర్తిదాయకమైన తల్లులు కావాలి మనం, మనకు భారతదేశంలో స్త్రీ విద్యని స్త్రీ ఉద్ధరణిని జనోద్ధరణిని ప్రారంభించాలంటే అని ఆ తల్లి మీద అంత భరోసా పెడతారు, అంత గౌరవం చూపిస్తారు, అంత స్థానం ఇస్తారు స్వామీజీ కూడా.
సిస్టర్ నివేదిత వచ్చి స్త్రీ విద్య కోసం పరితపించి చేస్తుంది కదా ఎన్నో కార్యక్రమాలు. స్వామి వివేకానంద ఆదర్శాన్ని తాను పుచ్చుకొని ఆ విధంగా అంతకంటే ముందే మనకి స్త్రీ విద్య కోసం పాటుపడినటువంటి మహనీయమూర్తి మన గౌరీమ. గౌరీమ శిష్యుల్లో ఒకడైనటువంటి రాజారాం అనేటువంటి ఒక వ్యక్తి కలకత్తాకి మహాత్మా గాంధీ వచ్చేసిన సందర్భంలో సహాయ నిరాకరణోద్య సందర్భంగా వస్తారు మహాత్మా గాంధీ చిత్తరంజన్ దాస్ ఇంట్లో. ఈ తల్లి వెళ్ళి వాళ్ళిద్దరిని కలిసి స్త్రీజనం యొక్క స్త్రీలు చదువుకోకపోతే వచ్చేటువంటి నష్టము, ప్రాచీన భారతం నుంచి స్త్రీ ఎంత ఉన్నతమైనటువంటి జ్ఞాన సముపార్జనతో ఉన్నదో, అద్వితీయమైనటువంటి ఆమె స్థాయి, ఇవన్నీ కూడా ధారాళంగా మాట్లాడుతుందండి ఆ తల్లి. మహావక్త, మహా విషయ పరిజ్ఞానము, ఎంత గొప్ప స్త్రీ ఆ తల్లి. ముగ్ధులైపోతారు చిత్తరంజన్ దాసు, గాంధీ మహాత్ముడు అంతటి మేధావి, అంతటి మహా దృఢ నిశ్చయం కలిగినటువంటి తల్లి. అబ్బా, అంత కార్యరంగంలోకి అంతగా తనని తాను అంకితం చేసుకుంటుంది తల్లి. ఎవరి ద్వారా, ఎవరి వల్ల? గురుదేవులు చెప్పినటువంటి మాట వల్ల. అదే సమయంలో, ఆ సందర్భంలో తల్లికి స్ఫూర్తి వస్తుంది. 1894 ఒక చోట శారదేశ్వరి ఆశ్రమం అని 25 స్త్రీలతో ప్రారంభమవుతుంది. చెట్ల కింద పాపం, అక్కడ వాళ్ళకి ఏమి వనరులు లేవు ఆర్థికమైనటువంటివి. అప్పుడు కలకత్తాలో ఉన్నటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు, మేధావులు, ప్రముఖులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది. బా, ఏమి మనం ఇప్పుడు అంటున్నాం డైనమిక్ అని. ఈ డైనమిక్లకి 100 డైనమిక్ మన గౌరీమ, సామాన్యురాలు కాదు. అందరినీ ఏర్పాటు చేసి గొప్ప ప్రసంగం చేస్తుంది స్త్రీ విద్య ఆవశ్యకత గురించి. తమకు ఆర్థిక సహకారం అందించాలని అభ్యర్థిస్తుందండి. ఎంత మహనీయురాలు! ఉమాసహస్రమని కావ్యకంఠ గణపతి మహర్షి, ఎంత తపశ్శక్తి సంపన్నులు, ఎంత గొప్ప విద్వాంసులు, పండితులు, అస్సలు చెప్పలేం కదా. ఆయన ఉమాసహస్రంలో ఒక్క శ్లోకం ఉంటుంది, బుద్ధినామసి దాత్రి, సిద్ధీనామసి నేత్రి, వీర్యాణామసి పేటి, కార్యాణామసి థాటి అని. ఏ కార్యక్రమం చేయాలన్నా నేను చేస్తాను. నీవు ఆ కార్యక్రమానికి ఆభిముఖ్యం అంటే ఎదురు వెళ్ళి చేయడం, ఆ కార్యక్రమ బాధ్యతలు, నిర్వహణని అంత సమర్థవంతంగా తన భుజస్కంధాల మీదకి తీసుకురావడం. ఈ వీటన్నింటిలో కూడా ఆ తల్లి ఉంది, ఆ ఉమాసు, ఆ జగజ్జనని యొక్క శక్తి ఉంది అని ఆ శ్లోకం యొక్క అర్థము. పరాక్రమానికి ఒక చేసిన సాధనలకి సిద్ధిని పొందించేటువంటి తల్లి, ఇచ్చేటువంటి తల్లి. సాహసము, వీరత్వము, పరాక్రమము, శౌర్యము, వీటన్నిటికీ ఒక నిధి లాంటిది ఆ తల్లి అని అక్కడ చెప్తారు ఆ తల్లి ఉమాసహస్రంలో. ఆ లక్షణాలన్నీ మనకి గౌరీమాలో కనిపిస్తాయి. ఏమి ఆ సాహసము! అద్వితీయమైనటువంటి సాహసం. ఎక్కడా కూడా తన విద్యార్థులు ఎక్కడన్నా పిరికగా ప్రవర్తిస్తే కూడా వాళ్ళనికి ఎంత వీరోచితమైనటువంటి మాటలతో శక్తిని, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నూరిపోస్తుంది ఆ తల్లి. అంతటి వీర ధీరవనిత, అంతటి సాహసోపేతమైనటువంటి స్త్రీ యొక్క సమస్తమైన అభివృద్ధి కోసం, వికాసం కోసం పరితపించింది ఆ తల్లి. తర్వాత వీళ్ళకి వనరులు, ఆర్థిక పరమైనటువంటి ఇవన్నీ చేకూరడంతో మళ్ళీ 1911 చక్కగా నిర్మించడము ఇదంతా. దీనికంతా కూడా శారదమ్మ తల్లి వచ్చి ఎంతో సంతోషపడి వీళ్ళని అనుగ్రహించి ఆశీర్వదిస్తుంది ఆ తల్లి. తమాషానా అండి గౌరీమ జీవిత చరిత్ర, మహాద్భుతం. స్త్రీ విద్యని కోసము అప్పటి రోజుల్లో అంత గొప్పగా పాటుపడి అగ్రగామిగా నిలిచింది ఆ తల్లి గౌరీమ. అంత దివ్యమైన చరిత్ర గౌరీమది. అంత గొప్పగా ఉంటుంది ఆ తల్లి సాహసము, పరిత్యాగము, భక్తి, ఆధ్యాత్మిక శక్తి దేంట్లో తీసుకున్నా సముజ్జలంగా, సమున్నతంగా భాసిస్తూ ఉంటుంది గౌరీమ చరిత్ర అంతా కూడా. అట్లాగా ఈ శారదేశ్వరి ఆశ్రమం అన్నది తర్వాత ఎంతోమంది విద్యార్థులతో ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి మన సంప్రదాయబద్ధమైనటువంటి ధార్మికమైన, ఆధ్యాత్మికమైన ఎన్నో విషయాలన్నీ అక్కడ నేర్పిస్తూ చక్కగా వాళ్ళకి విద్య బోధిస్తూ ఒక ఎంతో గొప్ప స్థాయికి తీసుకువెళుతుంది ఆ తల్లి. అంతటి మహనీయురాలండి, అంతటి మహనీయురాలు. అందుకనే స్వామీజీ కూడా అంత గొప్పగా ఆమెని ప్రశంసించారు. తాను ఇక మరణిస్తుంది, ఆసన్నమవుతోందనగా
చక్కగా పట్టు చీర కట్టుకొని శాలువ కప్పుకొని మెడలో పూలమాల వేసుకొని ఇదిగో నాకు రథం వస్తోందని అంత దివ్యాతి దివ్యంగా తన జీవితాన్ని త్యాగమయంగా సాధనామయంగా స్ఫూర్తిమయంగా సాహసోపేతంగా గడిపి వెళ్ళిపోయినటువంటి గౌరీమ ఎట్లా తలుచుకోవాలి ఆ తల్లిని? అంత అద్భుతమైన దివ్యమైనటువంటి చరిత్ర గౌరీమాది. గౌరీమ లాంటి తల్లులు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సమాజానికి అవసరమే కదండి. ఆత్మీయ మిత్రులారా, కొద్దో గొప్ప అయిన ఆ మహనీయమూర్తి గురించి మనం చెప్పుకున్నాం, స్మరించుకున్నాం, తలుచుకున్నాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.